జూనియర్ ఎన్టీఆర్ని ఎలక్షన్స్ పంపిస్తే జూనియర్ ఎన్టీఆర్ గారికి జనం బాగా వచ్చారు. అప్పుడు వాళ్ళ తాతలాగా కాకి బట్టలు వేసుకుని అన్ని అటు అటు తిరిగారు. అంటే ఎవరికైతే ఎక్కువ ప్రజాదరణ ఉంటుందో, ఎవడైతే మనకి థ్రెట్ అవుతాడో వాళ్ళని తీసి పక్కన పెట్టేస్తాడు చంద్రబాబు గారు. ఎవరైతే చెంచేలాగా ఉంటాడో ప్రజాదరణ ఉండదో వాడు నుంచుకుంటాడు. లేకపోతే అంతకుముందు ఈ లోకేష్ బాబుతో సహా చాలా ద్వేషపడేవాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అంటే అస్సలు చాలా అంటే ఒక అనాథలా దూసేవాళ్ళు. ఇప్పుడు అతను వన్ ఆఫ్ ద టాప్ హీరో అయ్యాడు. ఇప్పుడు అతను వస్తే జనాలు వస్తారు, బాగా మాట్లాడతాడు వాళ్ళ తాతగారిలాగా. వాళ్ళ తాతగారిలాగా హావభావాలు ఉన్నాయి, స్పాటినియస్గా మాట్లాడగలడు, చెప్పగలడు, జనాల్లోకి వెళ్ళగలడు. అతను మనకి ఒక కూరలో కరేపాకులాగా ఉపయోగపడాలి. అంతవరకే మనం గెలడానికి ఉపయోగపడాలి. మా తర్వాత వాటి దగ్గర ఉండకూడదు మన దగ్గర అనే కాన్సెప్ట్లో అతను పక్కన పడేశారు. ఇప్పుడు పార్టీ ఓడిపోతుంది అంటే అంతకుముందు వాళ్ళ అబ్బాయికి అడ్డం వస్తాడేమోనని వాళ్ళ అబ్బాయి సంగతి ఆయన తెలిసిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి అతన్ని మళ్ళా ఆ సీట్లో కూర్చోబెట్టి తెలుగుదేశం మీదే అని ఎన్టీఆర్ ఎందుకంటాడండి? నువ్వు ఎన్టీఆర్ని తిట్టి ఎన్టీఆర్ని చంపి ఆ సీటు తీసుకొని మళ్ళీ ఎన్టీఆర్ కుటుంబాన్ని బయటపడేసి వాళ్ళు ఏమంటే వాళ్ళకి ఒక్కటి కూడా సమున్నత న్యాయం ఏమి లేకుండా నువ్వు చేసి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ఓడిపోగానే మళ్ళీ వాళ్ళందరూ ఎలా భుజం మోస్తారు? భుజం మోయాలంటే నువ్వు నిజంగా అప్పుడు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు నువ్వు చాలా ఏ బాలకృష్ణ గారిను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి మీరు అధ్యక్షుడిగా ఉండి బాగా పరిపాలిస్తే అప్పుడు ప్రజలు ఏమైనా సానుభూతి ఉంటుంది, ఏమైనా గొప్ప గౌరవం ఉంటుంది, బెట్ట గౌరవం ఉంటుంది. ఎన్టీఆర్ ఎందుకు వస్తాడు? ఎన్టీఆర్ వీళ్ళు ఎన్టీఆర్ కావాలన్నా కానీ ఎన్టీఆర్ రారు కదా, గ్యారంటీ. నాకు తెలిసి అతనికి ఏమాత్రం కొంచెం ఉన్నా రాజకీయ పరిజ్ఞానం 1% ఉన్నా తెలుగుదేశంలోకి రాడు, 1% ఉన్నా. అందుకని అవన్నీ ఆలోచనకి చాలా దూరంగా ఉంటాయి. అందుకని అవి జరిగే పని కాదు నా అభిప్రాయం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోయి